సో షణ్ముఖన్ సిరి రిలేషన్ లోపల ఉన్న దాన్ని బట్టి బయట చాలా మందికి చాలా రకాలుగా అర్థమైంది మీకు ఎలా అర్థమైంది నాకు ఎలానూ అర్థం కాలేదు అది మంచి ప్యూర్ బాండింగ్ ఒక ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎలా అయితే ఉంటుందో నాకు అలాగే కనిపించింది బికాజ్ ఐ నో వాట్ సిరి ఈజ్ బయట ఏంటి అనేది ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్ బికాజ్ నేను చోటుకు కూడా అదే చెప్పా చోటు బికాజ్ ఈవెన్ చోటు కూడా ఐ థింక్ ఎవరు ఏం అనుకున్నది లేదు ఇందులో బికాజ్ వీ నో వాట్ సిరి ఈజ్ సో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అలా అయింది కాబట్టి అండ్ మనకి చాలా ఎడిటింగ్లు ఎక్కడ ఏ షార్ట్స్ కావాలో అవే వేస్తారు కాబట్టి సో ఐ డోంట్ జడ్జ్ హర్ యట్ ఆల్ సో వాళ్ళ ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించింది లోపల బాండింగ్ వాళ్ళిద్దరిది షణ్ముఖ్ సిరికి సపోర్ట్ చేయడం సిరికి షణ్ముఖ్ సపోర్ట్ చేయడం ఎక్కువ షన్ను మీద డిపెండ్ అయ్యిందేమో అంటున్నారు చాలా మంది డిపెండ్ అయిందా అంటే ఐ డోంట్ థింక్ సో బికాజ్ 24 అవర్స్లో మనకి చూపించేది ఇట్స్ జస్ట్ 1 అవర్ సో ఆ 1 అవర్ బేస్ చేసుకొని మనం ఎవరిని జడ్జ్ చేసుకోలేం ఈవెన్ ఇన్ ద రియల్ లైఫ్ మనకు ఒక షోల్డర్ కావాలి అరే మనల్ని సపోర్ట్ చేయడానికి మన పక్కన ఒక పర్సన్ ఉంటే బాగుండు అని డెఫినెట్గా ఫీల్ అవుతాం బట్ అలాంటిది బిగ్ బాస్ హౌస్లో మనకంటూ ఎవరు లేరు అనేది ఒకటి ఉంటుంది అలాంటప్పుడు ఒక పర్సన్ మనకి కనెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్గా ఆ పర్సన్తో మన కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అలా దేర్ వెంట్ ఆన్ కానీ అంతే చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్ సిరి బయటికి రావడం జరుగుతుంది ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆల్ దీస్ డేస్ ఆల్మోస్ట్ 15 వీక్స్ ఆల్ దీస్ వీక్స్ నేను చాలా మిస్ అయ్యేదాన్ని బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా కలవాలి అనుకున్నా ఐ డింట్ మీట్ హర్ సో ఫైనల్గా ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా సో ఓకే ఫీల్లో ఉన్నారు కాబట్టి మీ బాండింగ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరికి బాండింగ్ అంటే ఎప్పుడు మాకు బేసిక్గా యాక్టర్స్ అనే ఫీలింగ్ మా ఇద్దరికి లేదు యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మనం క్లోజ్ ఉంటామో అదే బాండింగ్ నాకు దాంతో ఉంటుంది సో బిగ్ బాస్ ఉన్నప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేది తనకి తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన స్టోరీలు షేరింగ్లు ఇవన్నీ ఉంటాయి సో యా నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకోకపోతే కష్టం కాబట్టి సో ఐ ఆల్వేస్ బై హర్ సైడ్ ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా బిగ్ బాస్ హౌస్లోకి తను బయట ఉన్నప్పుడు కానీ ఛాన్స్ లేదు బికాజ్ బయట అది ఎలా ఉంటుందో లోపల కూడా అలానే ఉంది అదే ఫైటింగ్ స్పిరిట్ అదే ఎమోషనల్ కనెక్షన్ అండ్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే మెంటాలిటీ దాన్ని ఒక పర్సన్ని ట్రస్ట్ చేసింది అంటే బ్లైండ్గా పర్సన్ కోసం ఏదైనా చేస్తుంది అనమాట సో ఐ థింక్ ద వే షీ ఇస్ ఎక్స్పెక్ట్ చేసారు ఎన్ని డేస్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోని యా ఎక్స్పెక్ట్ చేసా బికాజ్ అది అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి సో యా హ్యాపీ టాప్ 5కి వచ్చింది అంటే అది కూడా ఇంతమంది ఫైటర్స్తో నాట్ అన్ ఈజీ టాప్ 5లో ఒక్క లేడీ కంటెస్టెంట్ ఉండడం అనేది సో ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ హర్ సో సన్నీ విన్నర్ అవడం ఫైనల్గా మీరేమనుకున్నారు వెరీ మచ్ హ్యాపీ బికాజ్ సన్నీ కూడా నాకు చాలా బాగా తెలుసు ఐ నో వాట్ హీఈస్ అని ఎంత మంచివాడు సన్నీ కూడా హీ సో మచ్ ఎంటర్టైనర్ బేసిక్గా మేము ఎప్పుడైనా ఈవెంట్స్కి అలా కలిసినప్పుడు కూడా ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు సన్నీ ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది అనమాట సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సన్నీ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ వినింగ్ యూ డిజర్వ్ ఇట్ మచ్